నిజామాబాద్ కమలంలో కలకలం కింద నీరులా విస్తరిస్తోంది తానంటే తానంటూ నేతలు కత్తులు దూసుకుంటున్నారు వర్గపోరుతో గందరగోళం సృష్టిస్తున్నారు చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న లోటస్ పార్టీ ఇంటిపోరుతో సతమతమవుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాజే పార్టీ మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా మారింది బీజేపీ జిల్లా క్యాడర్ లీడర్ల మధ్య విభేదాలు పెరగడంతో పార్టీ బలోపేతంపై ఆ ప్రభావం పడుతుంది అధికారంలోకి వచ్చేది తామే అని చెప్పుకుంటున్న నేతలు ఆదిశగా పార్టీని బలోపేతం చేసేందుకు ఐక్యంగా ముందుకు వెళ్లడం లేదనే టాక్ నడుస్తుంది నిజామాబాద్ అర్బన్లో పార్టీ బలంగా ఉన్న నేతల మధ్య కోల్డ్ వార్తో క్యాడర్ కార్యకర్తలు కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు నిజామాబాద్ అర్బన్ టికెట్కు నేనా అనే తరహాలో పడుతున్న పోటీ ఆధిపత్య పోరును తలపిస్తుంది మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దన్పాల్ సూర్యనారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో క్యాడర్ కూడా మూడు గ్రూపులుగా చీలిపోయింది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటుంది కమలం పార్టీ టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన దినేష్ ప్రస్తుతం తానే నియోజకవర్గ నాయకునిగా చెప్పుకుంటున్నారు ఎంపీ అరవింద్ సమక్షంలో పార్టీలో చేరిన సదరు నేత క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదని టాక్ ఉంది మరో కొత్త నేత కోసం కమలం పార్టీ అన్వేషిస్తుంది నేతల మధ్య గ్యాప్ లేకున్నా పాత కొత్త క్యాడర్ మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది ఆరుమూరు నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా మారాయి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వినయ్ రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు ఇదే నియోజకవర్గంపై కన్నేసిన ఎంపీ అరవింద్ మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన సీనియర్ నేత అల్లాపూర్ శ్రీనివాస్ ఆరుమూరు సీటు ఆశిస్తున్నారు ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి ఆర్మూరు నేత కంచట్టి గంగాధర్లు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తూ ఉండటం వినయ్రెడ్డికి మింగుడు పడటం లేదు ఆర్మూరు నియోజకవర్గ ముఖ చిత్రంలో శ్రవంతిరెడ్డి కంచెట్టి గంగాధర్లు తెరపైకి రావడం వెనుక నిజామాబాద్ ఎంపీ ఉన్నారని టాక్ వీరిద్దరిని ఎంపీ ప్రోత్సహిస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణ మల్లికార్జున్ రెడ్డి బాల్కొండ టికెట్ ఆశిస్తున్నారు అయితే బీఎస్పీ నుంచి గతంలో రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి బీజేపీలోకి వచ్చేందుకు ఉవ్విల్లూరుతున్నారు ఓ ముఖ్యనేత ఆయన రాకను అడ్డుకుంటున్నారనే టాక్ ఉంది అయితే త్వరలో పార్టీలో చేరుతానని సునీల్ రెడ్డి ధీమాగా ఉన్నారు సునీల్ పార్టీలో చేరితే ఇక్కడ వర్గపోరు మొదలు కానుతాయి కామారెడ్డి నియోజకవర్గంలో పాత బీజేపీ కొత్త బీజేపీ నేత మధ్య పొత్తు పొసగడం లేదు ఏబీవీపీలో యాక్టివ్గా పనిచేసిన వేణుగోపాల్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటరమణారెడ్డి సీనియర్ నేత మురళీధర్ గౌడు టికెట్ ఆశిస్తున్నారు ఈ ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది ఇటీవల బండి సంజయ్ పాదయాత్రలో నేతల మధ్య వర్గపోరు బయటపడింది ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈసారి బీజేపీ ఎల్లారెడ్డి అభ్యర్థిగా పోటీకి రెడీ అవుతున్నారు ఈ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న బాణాల లక్ష్మారెడ్డి మరోసారి టికెట్ ఆశిస్తున్నారు పార్టీ మారి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే పార్టీలో సీనియర్ గా ఉన్న తన పరిస్థితి ఏంటని లక్ష్మారెడ్డి ప్రశ్నిస్తున్నారు లక్ష్మారెడ్డి రవీందర్ రెడ్డి వర్గాలుగా క్యాడర్ చీలిపోయింది ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది బోధన్లో మేడపాటి ప్రకాష్ రెడ్డి బాన్స్వాడలో రెడ్డి జుక్కల్ నుంచి అరుణతార టికెట్ ఆశించే వారిలో ఉన్నారు జుక్కల్ మినహా బాన్స్వాడ బోధన్ నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు